మహాదేవి చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నః సర్వేష్మే ప్రచోదయాత్. తేజస్వినధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. అడిడు మీరు చదువుకోండి. ఆర్టీఓ గారిని కూడా వేదిక మీద రావాల్సిన వరకు వచ్చాను. అమ్మ ఒక బుక్ ఏం పడి మేడం గారు రండి. జూనియర్ కాలేజీ అదనపు తరగతి గదులకు మరియు మరుగుదొడ్లకు నిర్మాణానికి 2009 రోజు నెల్లిమర్ల హెడ్ క్వార్టర్లో హై స్కూల్కి పర్యటనకి వెళ్తే హై స్కూల్ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, టెన్త్ పాస్ అవ్వలేదా లేకపోతే టెన్త్ ఒక 2-3 సార్లు పోయి మనం చదువుతున్నారా ఏంటంటే లేదండి ఇది కాలేజీ హై స్కూల్ అండి అని చెప్పన్నారు. హై స్కూలు కాలేజీ ఒకే ప్రాంగణంలో ఉండడం ఏమిటి, ఒక పూట జరుగుతుందని చెప్పని చెప్పగానే అసలు ఒక రోజు రోజంతా కూడా కౌన్సిలింగ్లో ఎవరు కావాలన్నా నెల్లిమర్ల హై స్కూల్కి ఎక్కువ మంది టీచర్లు కోరుకునేవారు. ఎందుకంటే ఒక పూటలో బలైపోతుంది కాబట్టి రెండో పూట ఖాళీ ఉంటుంది కాబట్టి చాలా గిరాకీ ఉండేది స్కూలు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నత విద్య మంత్రి గారు వారి దగ్గర నుంచి సుమారు 1 కోటి రూపాయలు వేయంతో ఆ వాళ్ళు బిల్డింగ్లు కట్టించాం. తరువాత ఇప్పుడు మళ్ళీ మన కొత్త మంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పెద్దపీట విద్యకి ఆరోగ్యానికి ఇక్కడ సుమారుగా ఆడ మగ పిల్లలందరూ కలిపి అన్ని క్లాసులు కలిపి 700 మంది ఉన్నారని చెప్పని మీ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని రంగాలుగా నెల్లిమర్లే కాదు, గతంలో కూడా 2004 నుంచి 2014 వరకు కూడా ఈ జిల్లాలో ఏ అభివృద్ధి అయినా సరే ఆ రోజు సత్యబాబు గారి తాలూకా చొరవతోనే ఈ జిల్లా అన్ని రంగాలుగా అభివృద్ధి అయిందని చెప్పని గర్వంగా మనం చెప్పక తప్పదు. ఇవాళ అయినటువంటి ఫ్లైఓవర్ కానీ ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కానీ ఇవాళ ఉన్నటువంటి జేఎన్టీ కాలేజీలు కానీ అనేక కార్యక్రమాలు ఆ రోజు ఆయన మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ తాలూకా విజయనగరం జిల్లాలో మనల్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నాయకత్వాన్ని సపోర్ట్ చేసి ఎన్నుకున్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక కంకణం కట్టుకొని ఆ రోజు ఈ జిల్లాలో సుమారుగా 6-7 ప్రాజెక్టులు జల విద్య కార్యక్రమం కింద చేసి ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం పొద్దున్న కూడా చాలామంది మహిళా సోదరి మనం నిమిషంలో కానీ ఇతర ప్రాంతాల్లో విజయనగరంలో పనులకు వెళ్ళి ఆడవాళ్ళు వస్తారు. ఈ లైటింగ్ అది లేకపోవడం వల్ల మరి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి మనం అంటే భోజనం చేసి వచ్చి కూర్చున్నాం, మరి వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి భోజనాలు లేకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం అంటే ఇంకా లేట్ అయిపోద్ది కాబట్టి ఈ కార్యక్రమం చేసి వెళ్దామని చెప్పి మరి గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ కాలేజీ గురించి కానీ విద్య గురించి కానీ విద్యార్థుల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు సుమారు 500 మంది ఆడపిల్లలు చదువుకునే కాలేజు, 200 మంది చిల్లర మగపిల్లలు చదువుకునే కాలేజ్. ఇక్కడ ఆర్ట్స్ సెక్షన్ నడిపిస్తున్నారు, అక్కడ సైన్స్ అండ్ వొకేషనల్ కోర్స్ కూడా మరి అక్కడ నడిపిస్తున్నారు. కనుక
ఈ రెండిటికి మరి సంబంధించిన ఫ్యాకల్టీ సంబంధించిన కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఇటు అటు తిరగడం వలన సరైన విద్య అందించలేకపోతున్నాం అండి. అయినప్పటికీ కూడా మా కాలేజీ విద్యార్థులు జిల్లాకు ఫస్ట్ వచ్చారు, ఇంకా వొకేషనల్ కోర్సులో కూడా ఇంకా సాధించే పరిస్థితి ఉంది కనుక మరి మాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి సంతోషిస్తూ అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు 2 కోట్ల మరి 8 లక్షల రూపాయలు అదనపు గదులు సుమారు 6 బిల్డింగ్లు మీకు ఇక్కడికి వస్తాయి. వస్తే మీకు మొత్తం కాలేజీ అంతా కూడాను మరి రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా కాలేజీలు నడిపే పరిస్థితి ఉంటుంది కనుక మీకు మరింత విద్యని అందించడానికి అవకాశం ఉంటుంది కనుక దాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య వైద్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. గతంలో పెద్దలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గతంలో ఇప్పుడు చదువుకున్న చాలామంది పిల్లలు చదువుకుని ఉద్యోగాలు సంపాదించిన పిల్లలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా మరి ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వబట్టే చాలామంది ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి విద్య కోసం అని చెప్పి సుమారు 30,000 కోట్ల రూపాయలు మరి విద్య కోసం రాష్ట్ర మొత్తంలోని పిల్లలందరికీ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. బిల్డింగ్లు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానివ్వండి, వీటన్నిటి కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కనుక మీరు ఈరోజు జిల్లాలోని అన్ని స్కూల్స్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి SMTC అనే యాప్ ద్వారా మరి ఆ యాప్ ద్వారా అన్నిటికీ కూడా స్కూల్స్ తాలూకా పొజిషను లేకపోతే స్కూల్ తాలూకా పరిస్థితులు ఏదైతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడా కార్పొరేట్ స్కూల్స్గా చేయాలనే ఉద్దేశంతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అలాగే వైద్య రంగానికి కూడా సంబంధించి కూడా పెద్దలు మరి అది ఆలోచన చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు అమ్మఒడి అనే కార్యక్రమం, మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి మరి 15,000 అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఆ తల్లులకి అకౌంట్లో వేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు. ఏదైతే ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారో అవన్నీ తూచా తప్పకుండా రైతులకు సంబంధించిన కానీ మహిళలకు సంబంధించిన కానివ్వండి లేదు విద్యార్థులకు సంబంధించి ఈరోజు మీ అందరికీ తెలుసు దేశంలో ఎక్కడ ఒక్కసారి సుమారు 4 లక్షల చిల్లర ఉద్యోగాల్లో ప్రకటించే పరిస్థితి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గ్రామ వాలంటీర్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, లైన్మెన్లు కానివ్వండి, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఎక్కడా లంచానికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకతోని ఏదైతే కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మీ శాసనసభ్యులు పెద్దలు మన మంత్రి గారు మరి పెద్దలు బస్సు సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు ముందున్న పెద్దలందరికీ విద్యార్థులందరికీ కూడా నా అభినందన. ఇవాళ ఆదివారం, యాక్చువల్గా రేపు ఈ స్కూల్ ఫౌండేషన్ రేపు పెడతా అని చెప్పారు. దీనికి స్పందన కార్యక్రమం నాడు ఏ కార్యక్రమం చేయకూడదు అనేది ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటే ఈరోజు పెట్టండి అని చెప్పని ఇవాళ పెట్టించి ఇవాళ మీ అందరినీ మంచి కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 736 మంది పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి మన జిల్లాలో మహారాజా కాలేజీ తర్వాత ఈ గవర్నమెంటు ఉన్న స్కూల్స్లోనూ ఇదే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న సెకండ్ కాలేజీ మంది నెల్లిమర్ల. మాట్లాడినప్పుడు కూడా పాస్ పర్సెంటేజ్ కూడా బాగానే ఉన్నది అని చెప్పి. ఎంత ఉందండి పాస్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ గారు? ముందు రండి. 94 లేకపోతే ఎంపీసీ బైపీసీ 99% అన్నారు. చాలా గ్రేట్, జిల్లా ఫస్ట్ వచ్చింది. చాలా కంగ్రాట్స్, మీ అందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేస్తాను. అంటే ఎంత కమిట్మెంట్తో పిల్లలు కానీ స్టాఫ్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా చేస్తున్నారు, చాలా సంతోషం. అటువంటిప్పుడు మీకు మౌలిక సదుపాయాలు కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి. మీరు చదువుకోవడానికి అన్ని కంఫర్ట్స్ మీకు ఇవ్వాలి. ముఖ్యంగా పరిసరాలు బాగుంటేనే మీరు చదువుకునే అవకాశాలు మీకు వస్తాయి. ఇక్కడ వచ్చి ఆర్ట్స్ జరుగుతుంది. ఇక్కడ HEC CEC ఇక్కడ ఉన్నాయి. నిర్మల ఊర్లో వచ్చి బైపీసీ ఎంపీసీతో పాటు ఒకేసారి కోర్సులు అక్కడ ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా ఇంకా సిద్ధావస్థలు ఉన్నాయి, రెడీమేడ్ కండిషన్లు ఉన్నాయి. ఇంకా పడిపోతాయి, ఏదో కొద్దిగా బాగాలేని పాత బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ ఉన్న బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి. అక్కడ పరిస్థితులు ముందుకి 2 కోట్ల 8 లక్షల రూపాయలని ఇవాళ శాంక్షన్ చేసి సుమారు 12 గదుల్ని అంటే ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ వచ్చి 6 గదులు ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఇంకో 12 గదులు ఇలాంటి పెద్ద గదులు ఇక్కడ వస్తాయి, పెద్ద రూమ్స్ వస్తాయి.
అంటే మొత్తం 12, 6, 18 అవుతాయి. ఈ ఎవరు డి ఎవరు ఎప్పటిలోపల మీరు కడతారు ఇవి? నాకు తెలుసు 5 నెలల్లో మీరు కట్టలేదు. వాస్తవంగా చెప్పండి, మీకు ఎంత టైం పీరియడ్ ఎంత ఇచ్చారు? మీకు 1 ఇయర్ ఇచ్చారు. అంటే ఎక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అలా కాదు, ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఇదొక 3 నెలలు, ఇదొక 3 నెలలు, అదొక 7 నెలలు, మొత్తం 10 నెలల్లో, 9 నెలల్లో వాళ్ళు కట్టడానికి ప్రయత్నం. 5 నెలలు అవ్వవు కానీ నువ్వు కథలు చెప్తున్నా అబద్ధంగా ఉంటుంది. అంతా 9 నెలల్లో మీకు వచ్చి కట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చి మీకు అందిస్తారు ఇవన్నీ కూడా. దాంతోపాటు దీంట్లో ఇంకా కాంపౌండ్ వాళ్ళు తాగడానికి నీరు, ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా దీంట్లో మొత్తం ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న ఒక గుర్తింపు మీద తీసుకో, ఒక గుర్తింపు ఏంటంటే ఈ 526లో అత్యధికంగా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. అబ్బా 736లో 520 మంది అమ్మాయిలు ఉన్నారు అంటే అది గుర్తింగ్. అంటే ఎక్కువ మంది బాలికలే చదువుతున్నారు ఈ స్కూల్లో. కారణం మరి దానికి కారణం ఏంటి? ఎందుకు బాలికలు ఎక్కువ చదివి బాలు లేకపోవడానికి కారణం ఏంటి? మీరు ఏమైనా దాన్ని ఐడెంటిఫై చేశారా? సైన్స్ గ్రూప్లు మిగతా కాలేజీలు ఉన్నాయి కదా, సైన్స్ గ్రూప్లు లేవా? గవర్నమెంట్ కాలేజీలో దగ్గరలో లేవు. చిరుపుల్లో ఉంది కదా ఇంకేంటి? దాంతోపాటు 99.99% వస్తుంది. అది శుభ్ర చూసుకో, అది చాలా గుర్తింగ్. అది ఎందుకంటే మన జిల్లాలో అక్షరాస్యత చాలా తక్కువ ఉంది. అందులో అక్షరాస్యతలోనూ అమ్మాయిల తాలూకు అక్షరాస్యత తక్కువ ఉంది. ఇవాళ అన్ని ఈక్వల్ చూసుకుని దగ్గర దగ్గరలో ఉంది కానీ అమ్మాయిలది 1% తక్కువ ఉంది. సో కాబట్టి దాన్ని అధిగమించడానికి ఇది ఒక అవేర్నెస్. దీని కింద మిమ్మల్ని వాళ్ళు సుభసూచంగా మిమ్మల్ని చూపెట్టి దీన్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది. చాలా మీ అందరూ చదవండి, మీకు ఏం అవకాశాలు అవసరాలు వచ్చినా సరే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. నేను కూడా ఇటు నుంచి దారి నుండి వెళ్తుంటాను, మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు కూడా వెళ్తుంటారు. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి నేను కూడా ఇక్కడ ఆగి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడుతుంటాను. ఏది అవసరం వచ్చినా సరే తప్పకుండా కాలేజీని ఇంప్రూవ్ చేద్దాం, డెవలప్ చేద్దాం తప్పకుండా. అందుకనే కార్యక్రమంలో మనం చేద్దామని మీకు అందరికీ కూడా మరి మనం చేస్తాను. మరి ఇదే పట్టుదలతో ఇదే ఉత్సాహంతో మీరు అందరూ చదవాలి. అబ్బాయిలు కూడా ఏంటి కో ఎడ్యుకేషన్ కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా మనతో చదువుకున్న వాళ్ళని మన సోదరులాగా, మన తమ్ముళ్ళలాగా, మన చెల్లిలాగా, మన అన్నలాగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ మరి ఉండి ఏదైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం పట్ల, విద్య పట్ల ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. బడ్జెట్లో కూడా హైయెస్ట్ బడ్జెట్ని ఎక్కువ శాతం బడ్జెట్ని విద్య కోసమే మరి కేటాయించడం కూడా జరిగింది. మీకు చిన్న చిన్న ఈ అమ్మఒడి పథకాలనితో పాటు దానికి కూడా ఏ కళాశాలలో, ఎందుకంటే ఇదేదో సంక్షేమం కోసం కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలి. పేదవాడు అనుకుని చదువు మానేయకూడదు, వాళ్ళకి కూడా ప్రభుత్వం అండగా ఉండాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం తాలూకా మన నిశ్చయాన్ని, ఎందుకంటే సమాజంలో మనందరం భాగస్వాములు, ఇది వ్యవస్థ. మనందరం బాగుంటే మన పక్కిళ్ళు బాగుంటుంది, పక్కిళ్ళు బాగుంటే మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మరి మన జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మన వ్యవస్థ వచ్చి అభివృద్ధి చెందుతుంది. ఒక బ్రాడ్ యూత్తోని బ్రాడ్ లుక్తోని మనం అందరం కూడా ఆలోచన చేయాలి, మీ అందరూ కూడా. అంతేగాని చిన్న మనసుతో చిన్న ఆలోచనతో చేయకండి. ఇవాళ మీ దగ్గర ఉండాలి, ఇవాళ ఇక్కడ చదువు ఉన్నవారు రేపు ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత మీలో ఎంతమంది పెద్దవాళ్ళు అవుతారో, ఎంతమంది ఈ దేశాన్ని పనికొచ్చిన వాళ్ళు అవుతారో మనం ఊహించడం కష్టం ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అందరిలో చాలా ప్రతిభ ఉంది, తప్పకుండా మీరు దాన్ని మీకు సపోర్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మాది, ప్రభుత్వంగా మరి మాది. కాబట్టి తప్పకుండా మీకు ఇవ్వాల్సిన మరి సపోర్ట్ని మేము ఇస్తామని చెప్పి మీకు మనం చేస్తూ, మరి ప్రిన్సిపల్ గారు మీరు ఏదైతే ఇవాళ 94% మరి తెస్తున్న రిజల్ట్ తెస్తుంది, అలాగే 99% వచ్చి ఎక్స్క్లూజివ్గా మరి బైపీఎస్ ఎంపీసీ తెస్తున్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా నా అభినందనలు. దీన్ని వచ్చి కీపప్ చేయండి, దీని అంతా పూర్తిగా కూడా చేయండి. రాబోయే తరం ఏమున్నా మీకు ఏ అవసరం ఉన్నా సరే మన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు మీ గౌరవ శాసనసభ్యులకి పెద్దలకి అందరికీ చెప్పండి. అన్నీ కూడా మీకు మీ కావాల్సిన కార్యక్రమాలు చేస్తాను, మనం చేస్తాను. మరి ఈ నేపథ్యంలో మరి నెల్లిమలకు సంబంధించి మరి గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, అలాగే మీ ఎమ్మెల్యే గారు కానీ మరి చాలా
మరి విషయాలు చెప్పారు. ఇక్కడ వచ్చి సంత ఏర్పాటు చేయాలన్నారు, శ్మశానం అభివృద్ధి చేయాలని అడిగారు. అలాగే రైతుల మంచినీటి పథకానికి వచ్చి పవర్ పంప్స్ పెట్టారు. దాని నుంచి కాకుండా దానికి ఒక డెడికేటెడ్గా ఒక కాలువ మధ్యలో ఛానల్ నడుదని పెట్టి నిర్మాణం చేయాలని చెప్పారు. దాంట్లో నగర పంచాయతీకి వచ్చి భవనాన్ని నిర్మించాలన్నారు. అలాగే అక్కడ మరి చెత్త వచ్చేస్తుంది, దాన్ని అక్కడ నుంచి ఎత్తి ఏర్పాటు చేసి దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఒక పార్క్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. అన్నీ ఇచ్చారు. తప్పకుండా వీటిని అన్ని కూడా పరిశీలించి, ఎందుకంటే నెల్లిమలతో మేము రాజకీయంగా వచ్చిన తర్వాత ఎంతో అనుబంధం ఉంది దీంతో ఎంతో అనుబంధంతో నెల్లిమలలో నుంచి ఉంది. పెద్దలు పూజలు సాంబశివరాజు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఆ ఈ ప్రాంతానికి వచ్చిన ఉన్న వేదిక మీద ఉన్న మా పెద్దలందరం కూడా ప్రతిసారి కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అందరితో కూడా మీకు తొమ్మితో ఉన్నది. మరి చుట్టాలకలు ఉన్నాయి, బందరకలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు నెల్లిమలలో మనం ఎన్ని కార్యక్రమాలు మనం అన్నీ చేసుకున్నాం. అందరం మేము ఎంత కాదు, ప్రతి మీకు ఉన్న అవసరాన్ని తీర్చడానికే మా వంత ప్రయత్నంగా మరి చేస్తామని చెప్పి మరి మీకున్న పెద్దలందరికీ కూడా మరి మనం చేస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా ఏంటి మీ ప్రజాప్రతినికి ఇంతకుముందు ఎలాగైతే మీరు వచ్చి తీరా వారాని కాకుండా ఏ రకంగా అందరికీ చెప్పి మీ తల కార్యక్రమాలు చేసుకునేవారు, ఆ ప్రకారం మీ ఎమ్మెల్యే గారికి ఏ రకంగా చెప్పుకుని అందరికీ చెప్పండి. మాకు ఏ విధమే లేదు, వీరు చెప్పారు కాబట్టి ఈ పని అవ్వదు, వీరు చెప్పారు కాబట్టి ఈ పని అవుతుంది అనేది ఏది పెట్టుకోకండి. ఎందుకంటే మీరు మీ అందరం కలిపి ఒకే కుటుంబ సభ్యులం ఇక్కడ ఆ తారతమ్యాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్దాము. అలాగే ఇంతకుముందు ఎలాగైతే మనం అందరం మెలిగామో అదేవిధంగా మెలుగుదామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా ఇప్పుడు కూడా ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకున్నారు. చిన్నవాళ్ళు కోరుకున్నారు, పెద్దవాళ్ళు కోరుకున్నారు, ముందున విద్యార్థులు కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు. వాళ్ళందరికి అనుగుణంగా ఆయన వచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. మీ తాలూకు ఎక్స్పెక్టేషన్స్, మీకున్న అవసరాలని, మీకున్న అవసరాలను తీర్చడమే ఈ ప్రభుత్వం తాలూకా జయంగా భావంగా మరి మనం చేసుకుంటూ తప్పకుండా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలన్నిటి పట్ల పూర్తిగా ఈ ప్రభుత్వ కొత్త నిష్ఠతో ఆ కార్యక్రమాలు చేస్తామనే విషయాన్ని మరి మీ అందరికీ కూడా మరి మనం చేసుకుంటూ, మరి విద్యార్థినికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇందాక మీకు చెప్పినట్లే మీ అందరూ కంప్లీట్గా ఇవి ఇక్కడ చదివి ఇవి ఇక్కడ నుంచి పెద్ద అయిన తర్వాత ఎక్కడ ఏ స్కూల్లో చదివామంటే మేము నెల్లిమల స్కూల్లో జూనియర్ కాలేజ్ చదివామని చెప్తే అది గర్వంగా ఉంటాం. మీకు గర్వం, ఊరికి గర్వం. ఎందుకు చూస్తున్నాం, మనం చాలా సినిమాల్లో టీవీలో చూస్తాం ఎక్కడ చదువుకు ఆ చదువుకున్న స్కూల్ని కానీ ఆ చదువు చెప్పిన మరి విద్యార్థి మాస్టర్ని కానీ ఏ రకంగా మనం గౌరవించుకుంటామో గౌరవిస్తామో, పుట్టిన తల్లిదండ్రుల పేరు తెస్తారు ఈ కాలేజీకి కూడా, మరి జూనియర్ కాలేజీ కూడా మంచి పేరు తెస్తారని మీరు ఆలోచిస్తూ ఇవాళ ఈ 12 రూమ్లే కాకుండా ఇంకా రాబోయే కాలంలో అవసరాలు తీర్చేటట్లు అవసరమైతే ఇంకో 12 రూములు కూడా మళ్ళీ ఇక్కడ కట్టుకొని దీని అందరినీ కూడా అభివృద్ధి చేసుకుందామని మనం చేస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.